నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇస్రాయల్ పేటలో 5వ రోజు టీడీపీ జనచైతన్య యాత్ర నిర్వహించిన మద్దాలి గిరి, అవినీతిపై అవగాహన సదస్సు నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ ప్రభుత్వం యాత్రల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, కేబుల్ టీవీ వర్కర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రాయితీలు అందాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ. అవినీతి వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శంకరవిలా సెంటర్లో అవినీతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ పీటర్ మాట్లాడారు. నేను పీటర్ చౌదరి, నగర ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్. ఈరోజు బ్రాడీపేట బాటా షోరూమ్ దగ్గర అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ వారోత్సవాల సందర్భంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేమిచ్చే స్లోగన్ ఏంటంటే, అవినీతిపై ప్రశ్నిద్దాం, లంచగొండులను పట్టిద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ మరియు తదుపరి రోజుల్లో కార్యాచరణని నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. గుంటూరు నగరంలో రోజు రోజుకి అవినీతి పెరుగుతూ ఉంది. ఆఫీసుల్లో, ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, న్యాయశాఖల్లో అవినీతి పెరిగిపోతూ ఉంది. ఈ అవినీతి పెరిగిపోవటం వల్ల సామాన్యుడికి రోజుకి అందనంత ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇక నుంచి ఈ జిల్లాలో ఈ అవినీతి జరగడానికి వీల్లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం చేసింది. ఒకవేళ ఈ అవినీతి పనులు వాళ్ళ పద్ధతులు కనుక మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో వారి వారి ఆఫీసుల్ని ముట్టించి పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టి ఈ సమాజానికి పట్టిన అవినీతి పనుల్ని పట్టిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. సిపిఎం జిల్లా కార్యాలయంలో ప్రజా సమస్యలపై సిపిఎం జిల్లా కార్యదర్శి పాసిం రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నెల 10వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10 నుంచి ఈ నెల చివరి వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రలు చేయాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ నిర్ణయించింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. మన జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్యలు చూసుకుంటే 14 లక్షల కుటుంబాలు ఉంటే సుమారు 150,000 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూముల్లో ఇంకొక 50 వేల కుటుంబాలు ప్రభుత్వ భూములు ఇల్లేసుకున్నాయి, వాళ్ళకి పట్టాలు లేవు. ఇది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ప్రధానంగా మంగళగిరి, తాడేపల్లి, రాజధాని, గుంటూరు టౌను ఇట్లాంటి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సెంటు కూడా ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కొరత ఉన్నాం. పల్నాడు ప్రాంతం మన జిల్లాలో బాగా వెనకబడి ఉంది. పల్నాడు ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా ప్రజలు వెనకబడి ఉన్నారు. విద్యా వైద్యం కూడా వాళ్ళకి అందుబాటులో లేదు. పల్నాడు ప్రాంతంలో 10 సంవత్సరాల క్రితం సిమెంట్ ఫ్యాక్టరీల కోసం అని చెప్పేసి 12 వేల ఎకరాల భూముల్ని 10 కంపెనీలు తీసుకున్నాయి. అక్కడ ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్ళకి, డిగ్రీ చదివేటువంటి వాళ్ళందరికీ మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇంతవరకు వాటికి సంబంధించి ఒక్క ఫ్యాక్టరీ కూడా నిర్మాణం జరగలేదు. కాబట్టి తక్షణమే సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణం చేయాలని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే మార్కెట్ రేటు, ఇప్పుడున్నటువంటి మార్కెట్ రేటు రైతులకు చెల్లించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పల్నాడు అభివృద్ధి కావాలని చెప్పేసి అంటే ఈరోజు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మంత్రంతో అధికారంలోకి వచ్చాడు. అదేవిధంగా మన జిల్లాలో నల్లమడ ముంపు సమస్య తీవ్రంగా ఉంది. మీరు చూసుకునే పనైతే చెలలూరుపేట, పెదనందిపాడు, కాకుమాను, బాపట్ల మొత్తం 10 మండలాల్లో 100,000 ఎకరాల భూములు ఈ ప్రాంతంలో తీవ్రంగా వర్షాలు పడితే ముంపుకు గురవుతున్న ప్రాంతాలు ఉన్నాయి. 300 కోట్ల రూపాయలు కనుక కేటాయిస్తే అక్కడ ఆ ముంపు సమస్య పరిష్కారం అవుతుంది. కానీ పాలకవర్గాలు ఎన్ని మారినా ఆ ముంపు సమస్యను మాత్రం పరిష్కారం చేయట్లేదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ ముంపు సమస్యకు పరిష్కారం కోసం 300 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇదే కాదు, డెల్టా ప్రాంతంలో దళితులు శ్మశానాలు ఆక్రమణకు గురైనవి, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మెరకలు లేకుండా ఉన్నటువంటి ప్రాంతం ఉంది. రాజధాని ప్రాంతంలో మీరు చూసుకునే పనైతే ఈరోజు ఎసైన్డ్ భూములు, లంక భూములకు కూడా జరి భూములకు ఇచ్చినట్టే ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వ్యవసాయ కార్మికులకి
2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? 2000 రూపాయలు చాలదు. ఇప్పుడు ప్రస్తుతం పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా 4000 రూపాయలు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలిగిరి ఆధ్వర్యంలో ఇస్రాయల్పేట 1వ డివిజన్లో జన చైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, చందు సాంబశివరావు, షేక్ లాల్ వజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దాలిగిరి మీడియాతో మాట్లాడారు. మరి ఇవాళ 2వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వాళ్ళ జనాల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఉన్న ఇబ్బందులను తెలుసుకునే విధంగా, అలాగే సంక్షేమ పథకాలు ఏ మేర మరి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి, అలాగే ఏ మేర మనం ఇంకా చేస్తే కనుక బాగుంటుంది, మరి 30 నెలల్లో మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు వరకు ఎంత వెళ్ళినాయని మరి ఇవాళ మేము రావడం జరిగింది. ఇవాళ పూర్తి స్థాయిలో మరి 90% మంది ప్రజలు కూడా ఇవాళ ఈ సంక్షేమ పథకాలకి అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ రాబోయే రోజుల్లో కూడా మనం ఏ కార్యాచరణ చేస్తే ప్రజలకు మరింత దగ్గర అవుతామో మరి ఆ కార్యాచరణ చేసే విధంగా కూడా ఈ యాత్రలు మాకు కూడా ఉపయోగపడతా ఉన్నాయి. చిన్నా సరే తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే అది చేస్తాం. ఇప్పటికే 2వ వార్డులో ఈ వార్డు, ఎందుకంటే ఇది చాలా ఎక్స్టెన్షన్ అవుతున్న వార్డు ఇది, మరి ఇవాళ కొత్తగా ఇక్కడ ప్రజలు రావడానికి కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది ఇక్కడ చాలా ఇళ్ళు కూడా కొత్తగా ఇళ్ళు కూడా కట్టుకొని ఉన్నారు. ఇవాళ మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించే విధంగా మరి 2 సంవత్సరాల కిందట మేము ఇక్కడ పర్యటించడం మాకు మా దృష్టిలోకి వచ్చినాయి. అందుకని చెప్పి ఇక్కడ కొత్తగా కూడా రోడ్లు కూడా పెట్టించాం, కొత్త రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు కట్టిస్తాం. ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ 8 కోట్ల రూపాయల వర్క్స్ కొన్ని చేసినాయి, అలాగే కొన్ని జరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఇంకా ప్రత్యేకంగా ఈ వార్డు మీద, ఈ వార్డు 2వ వార్డు ఒకటి, 16వ వార్డు, ఈ 2 వార్డుల మీద కూడా మేము ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ వార్డులో మేము ఎస్టిమేషన్ వేసాం, సుమారుగా 22 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసాం. ఎందుకంటే ఈ వార్డు మొత్తం ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇంకో 22 కోట్లు రావాల్సి వస్తుంది. తప్పకుండా మెల్లగా దశల వారీగా అవి కూడా పెడతాం. అలాగే ఇవాళ ఆర్టీసీ కాలనీలో ఉన్న పార్కు కూడా ఆల్రెడీ అమృత పథకం కింద ఇవాళ పెడతామైంది. మరి సుమారుగా 1 కోటి రూపాయలకి అది ఎస్టిమేషన్స్ అమృత పథకం కూడా కార్పొరేషన్ ద్వారా పెట్టించాం. మరి తప్పకుండా త్వరలో కూడా మరి ఇక్కడ 2వ వార్డు అందరికీ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా పార్కు కూడా డెవలప్ అవుతుందని చెప్పి ఆశిస్తూ, ఈ బీఫామ్ రిజిస్ట్రేషన్లు చేయాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అలాగే బీఫాములు, కొత్త బీఫాములు కూడా ఇవాళ పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చి, ఎందుకంటే 25-30 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు నివసిస్తూ ఉన్నారు, వాళ్ళకి మనం న్యాయబద్ధంగా ఈ బీఫాములు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఇప్పటికే ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు దీని మీద. వచ్చే రోజుల్లో తప్పకుండా దీనికి ఒక పరిష్కార మార్గం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఇచ్చిన అప్రైజల్స్లో కూడా ముఖ్యమంత్రి గారు స్పెషల్గా వాడు పేర్కొని ఉన్నారు, జీవో 74-75 ప్రకారం ఇక్కడ బీఫామ్లు చట్టబద్ధత చేసి రిజిస్ట్రేషన్ చేసే దాన్ని కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. వచ్చే రోజుల్లో ఆ కార్యక్రమం తప్పకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుందని నమ్ముతా ఉన్నాం. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం యాత్రల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని, జన్మభూమి జనచనతని యాత్ర నిర్వహిస్తూ మోసపూరిత హామీలు ఇస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, తద్వారా టీడీపీ ప్రభుత్వ మోసాన్ని బహిర్గతం చేస్తుందని ఆమె తెలిపారు. జనచైతన్య యాత్ర అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వార్డుల్లోకి వచ్చి తిరుగుతూ ఉన్నారు. అసలు ఏం చేశారని, ప్రజలకు ఏం చేశారని వచ్చి తిరుగుతున్నారో అర్థం కావట్లేదు. ఇంతకుముందు జన్మభూమి కమిటీలు అనేసారు, వాళ్ళు వచ్చి పెన్షన్లు ఇచ్చే వాళ్ళ దగ్గర మనీ వసూలు చేస్తున్నారు. జన్మభూమి కమిటీ వాళ్ళు 1000 రూపాయలు పెన్షన్ అయితే వాళ్ళకి సభ్యత్వ నమోదని ఇన్సూరెన్స్లు అని ఏదో ఒకటి చెప్పి వాళ్ళ చేతికి 900 వెళ్తున్నాయి, 100 రూపాయలు కట్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్లు ఇష్టమైన వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే లేదు. కానీ వాళ్ళు బలవంతం పెట్టి అలా తీసుకోకూడదు కదా. తెలుగుదేశం ఎక్కడ ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్రమంగా అన్యాయంగా చేస్తూ ఉన్నారు. జనచైతన్య యాత్రకు వచ్చి ఈరోజు వచ్చి వాళ్ళు చేసేది ఏమీ లేదు. మళ్ళీ జనాల్లో తిరిగి అబద్ధ మాటలు, బోటుక మాటలు చెప్పడం తప్పితే వాళ్ళకి ప్రజలకు వరగదీసింది అయితే ఏమీ లేదు. ఇంతకుముందు కూడా అధికారంలోకి వచ్చే ముందు ఒక మాటలు, వచ్చిన తర్వాత ఒక మాటలు చెప్పారు తప్పితే ఇప్పటి వరకు ప్రజలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు సంధ్యారాణి అని ఉన్న మెడిసిన్ విద్యార్థి చనిపోయింది కదా, ఆమె లక్ష్మి గారి ప్రొఫెసర్ గారికి ప్రొఫెసర్ని ఇంతవరకు అరెస్ట్ చేసింది లేదు, ఆమెకి శిక్ష వేసింది లేదండి. ఇన్ని రోజుల నుంచి ఆవిడ అజ్ఞాతంలో ఉండటం ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక మహిళను పట్టుకోవడానికి 10 డేస్ టైం పట్టడం ఏంటి, ఆమె కూతురు కూడా మెడిసిన్ చేసిందంట కాలేజీలో, ఆమె అసలు
ఒక లెక్చరర్ పోస్ట్లో ఉండి ఒక అమ్మాయిని అన్ని విధాలు ఇబ్బంది పెడితే ఆమెను ఇంతవరకు అరెస్ట్ చేయబోవడం ఏంటో అర్థం కావట్లేదండి. మేమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఆమెని అరెస్ట్ చేసే వరకు అసలు వదలకూడదని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తున్నానండి. అలాగే మేము రేపు మే ప్రజల వద్దకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము వెళ్ళి తెలుగుదేశం పార్టీ చేసే మోసపూరితమైన మాటలన్నీ కూడా ఎండగట్టాలనే ఉద్దేశంతో మేము జనాల్లోకి వెళ్ళబోతున్నాము. మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం చేసే అన్యాయాలన్నీ కూడా ఖండించాలనే ఉద్దేశంతో ఉన్నామండి. అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో ఓ స్థానిక హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు యాదవ సంఘ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి అంగిరేకుల శేషుబాబు మాట్లాడారు. యువజన అధ్యక్షులు మద్దుల రాజ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే దీనికి మరి అధ్యక్షులుగా సమావేశానికి సారిత్ర సామశర గారు, గుంటూరు జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు, మరి అట్లాగే ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి మరి పల్లా శ్రీనివాస్ గారు, తర్వాత మన వెంకటేశ్వర గారు కృష్ణా జిల్లా అధ్యక్షులు, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి రాష్ట్ర కమిటీ నాయకులకు, జిల్లా నాయకులకు, వివిధ నియోజకవర్గాల నుంచి ఇచ్చేసినటువంటి యాదవ సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. రామానంద యాదవ్ గారు జాతీయ అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో అఖిల భారతీయ యాదవ మహాసభ మరి రాష్ట్ర అధ్యక్షులుగా లాకా వెంగళరావు గారు మరి నియామకం జరిగిన తర్వాత యాదవ సంఘాన్ని పటిష్టపరిచే ఉద్దేశంతో మరి యువజన అధ్యక్షులు మద్దుల రాజ యాదవ్ గారిని, తర్వాత ఇక్కడ జిల్లా అధ్యక్షులు సారిద్ర సాంబశర్రావు గారిని ఇంకా కమిటీల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతం నుంచి తీసుకున్నప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం యాదవ కులం. మరి ఆ కులానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్ల ముందైతే వాడుకుంటున్నారు, కానీ పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు జనాభా ప్రకారం అయితే రాష్ట్ర విభజన తర్వాత 95 లక్షల మంది యాదవులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. కానీ మరి గతంలో కూడా 50 సంవత్సరాల పైనుంచి కూడా యాదవ సంఘం అనేది పనిచేస్తుంది జాతీయ స్థాయిలో. కానీ యాదవుల స్థితిగతులు మాత్రం మరి మిగతా రాష్ట్రాలన్నీ చాలా వరకు 10-15 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు యాదవులు అయ్యారు, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం యాదవుల్ని పూర్తిగా అణచివేయడం జరుగుతుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 లక్షల పైచులకి యాదవులు ఉన్న వాళ్ళకి సరైన పద్ధతిలో వాళ్ళకి రావాల్సిన రాయితీలు కానీ, రాజకీయ ప్రాధాన్యత విషయం కానీ, లేదంటే ఈ రైతన్నల గొర్రెల మేకలకు సంబంధించిన పెంపుదారులు రైతన్నలకు సంబంధించి కానీ, లేదంటే విద్యార్థులకు సంబంధించి వసతి గృహాలకు సంబంధించి కానీ, హాస్టల్ సంబంధించి కానీ, ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పుడు దాకా యాదవులకైతే ఏం చేసిందేం లేదు. ఈ అఖిల భారతీయ యాదవ మహాసభ శంకారవ రథయాత్ర ద్వారా గ్రామ స్థాయి నుంచి యాదవ శంకారవ రథయాత్ర శ్రీకాకుళం, విజయపురం కాంచి 4 జిల్లాలు కంప్లీట్ జరిగింది. ఈ నెలాఖరికి రాయలసీమ 4 జిల్లాలు కూడా స్టార్ట్ చేస్తున్నాం యాదవ శంకారవ రథయాత్ర. రాయలసీమ తదనంతరం నెల్లూరు, ఒంగోలు నుంచి గుంటూరులో కూడా యాదవ శంకారవ రథయాత్ర వచ్చింది. ఈ గ్రామ స్థాయి నుంచి యాదవుల సమస్యలు తెలుసుకొని ఆ కలెక్టర్లకి, ఆ జిల్లాల కలెక్టర్కి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఇప్పటికి కూడా ఆ కలెక్టర్ అధికారులు, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ యాత్రలో మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని కలిసి యాదవుల స్థితిగతులు, వాళ్ళు పడేటువంటి వ్యవసాయం సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, ఆ రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి వాళ్ళ లిస్టు కూడా మేము రెడీ చేస్తున్నాం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చి తగిన యాదవులకి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి సభ వర్గం తెలియజేస్తున్నాం. అటు యాదవులకి తగిన ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏ రాజకీయ పార్టీకి అయినా సరే మేము బుద్ధి చెప్పడానికి 2019 ఎలక్షన్. దశాబ్దాలుగా అమరావతిలో పనిచేస్తున్న కేబుల్ టీవీ వర్కర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రాయితీలు అందాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేబుల్ టీవీ వర్కర్స్ యూనియన్ ఈరోజు ప్రారంభించుకోవటం జరిగింది. ఈ సంఘం ఇటీవల కాలంలో నిర్మాణమై రిజిస్ట్రేషన్ కూడా తెచ్చుకోవటం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొదటి మహాసభగా దీన్ని నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని 100ల మంది ఈ కేబుల్ టీవీ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఏ కార్మిక చట్టాలు కూడా అమలు జరగకుండా, అదేవిధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి వాటిని సాధించుకునే దానికోసం
అలాగే ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇస్తున్నటువంటి సంక్షేమ ప్రయోజనాలని రాబట్టుకోవటం కోసం సంఘం అవసరాన్ని ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు గుర్తించి సంఘటితం కావటం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మేము భవిష్యత్తులో చట్టపరంగా వీళ్ళకి రావాల్సినటువంటి కార్మిక చట్టాలను అమలు జరిపే దానికోసం కృషి చేస్తాం ఏఐటీస్ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈ ప్రాంతం విస్తరిస్తూ ఉన్నది. ఈ అమరావతి ప్రాంతం అనేటువంటిది కార్యకలాపాలు ముమ్మరమవుతూ ఉన్నాయి, విస్తరిస్తూ ఉన్నది, అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఓ ఈ నేపథ్యంలో ఈ కేబుల్ రంగం కూడా అభివృద్ధి కావటం అనేటువంటిది సహజంగా జరుగుతుంది. కనుక రాబోయే రోజుల్లో సంఘం యొక్క అవసరాన్ని ఈ కార్మికులు గుర్తించడం అనేది జరిగింది. తమ హక్కుల కోసం, అట్లాగే తమ మెరుగైన జీవితాల కోసం ఈ కార్మికులు పోరాడేటువంటి పద్ధతుల్లో, విధానంలో ఏఐటీసీ వాళ్ళకి అండగా ఉంటుంది, కార్మిక చట్టాన్ని అమలు జరుపుకునే దానికోసం కృషి చేస్తుంది. దీనిలో అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.